నమస్తే. దాదాపుగా ఒక కొన్ని ఏళ్ల నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వేసవి కాలం దాటి వర్షాకాలం వచ్చే సమయంలో కుక్కల స్వైర విహారం, ముఖ్యంగా హైదరాబాద్లో, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా, ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లోని బల్దియా సరౌండింగ్స్లో ఇంకాస్త ఎక్కువగా. సరే, ఒక్క కుక్క రెండు కుక్కలు కాదు, ఏకంగా 5-6 కుక్కల దగ్గర నుంచి 10 కుక్కలు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది జెంట్స్ మీద చేసిన దాడి. అదే సమయంలో ఒక్క మనిషి కూడా కానరాకుండా ఉన్న ప్రదేశాలు ఉండడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలిన దాఖలాలు ఈ మధ్యకాలంలో లేవు. గతంలో చూసాం, చిన్న పాపని అన్ని కుక్కలు కలిసి దాడి చేసి తీసుకువెళ్ళిన ఘటనలు, పడుకోబెట్టిన నెలల పిల్లలని కొరికేసి చంపేసిన ఘటనలు. నిజంగా అది చూసినప్పుడు అందరికీ కూడా మనసంతా కకావిక్కలం అయిపోతుంది. ఈ కుక్కలు ఎందుకు ఇలా చేస్తున్నాయని, ఎంతో ముద్దుగా అంటే పిల్లల కంటే ఎక్కువగా పెంచుకునే కుక్కల విషయంలో ఇలా వ్యవహరిస్తున్నప్పుడల్లా, అది కూడా ముఖ్యంగా వీధి కుక్కలు ఇలా చేయడం వల్ల కుక్కల మీద ఒక చాలామంది అయిష్టాన్ని కూడా పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీలో ఆ మధ్య జరిగిన కొన్ని పరిస్థితులతో అటు మేయర్ కూడా ఇందులో చాలా రచ్చరచ్చగా, తను కూడా చాలా ట్రోల్ అయిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య చిత్రపురి కాలనీలో జరిగిన ఒక ఘటన, సీసీ కెమెరాల్లో రికార్డైన ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ కూడా దాదాపుగా 15 కుక్కలు ఒక మహిళ మీద జరిపిన దాడి, తను వాటి నుంచి తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నం, పోరాటం ఆవిడ సక్సెస్ అయింది అని చెప్పాలి. సో అసలు ఆ క్షణంలో ఒక్క కుక్క వెంటబడితేనే గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. అలాంటిది 15 కుక్కలు ఆమె మీద దాడి చేసినప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, పర్టికులర్గా చాలామందికి ఆ సమయంలో వాళ్ళు ఫేస్ చేసిన పరిస్థితులని సమాజం మొత్తానికి తెలియాలి కాబట్టి మహా న్యూస్ రాజేశ్వరి గారిని మేము లైవ్లోకి తీసుకున్నాం. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే రాజేశ్వరి గారు. మీ వీడియో చూసాము ఒకసారి మేము, అది కూడా ప్లే చేస్తాం. నిజంగా అండి, గతంలో ఏ ఇన్సిడెంట్లో కూడా కుక్కలు దాడి చేసిన దాంట్లో ఎవ్వరూ బతకలేదు, మీరు మాత్రం నిజంగా నిలిచి పోరాడి గెలిచారు. అవును మేడం. ఏం జరిగిందండి అప్పుడు? నేను మార్నింగ్ 6:00 మార్నింగ్ వాక్కి వెళ్ళాను మేడం. వాకింగ్ వెళ్ళినప్పుడు అక్కడ 2 కుక్కలు మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ హెచ్ఏజీలో, ఎంఏజీలో, ఎల్ఏజీలో కుక్కల దాడి బాగా జరుగుతుందండి. అయినా సరే మా వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, నేను కూడా జాగ్రత్తగానే వెళ్ళాను. కానీ అక్కడ 2 కుక్కలు ఉన్నాయి, వాటిని చూసి పక్క నుంచి వచ్చేస్తున్నాను మేడం. నేను వస్తుంటే ఒక కుక్క చూసి అది అరిచింది. ఒక కుక్క అరవగానే మిగతా కుక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, మొత్తం 15 కుక్కల దాకా వచ్చేసాయండి. అసలు ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. అట్లా నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్తో వాటిని బెదిరిస్తూ నన్ను నేను కాపాడుకుంటున్నాను. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారులే, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు, వాచ్మెన్ అన్నా ఎవరైనా రోడ్ అంతా వెళ్ళినోళ్ళైనా వచ్చి హెల్ప్ చేస్తారని 15 నిమిషాలు నేను వాటితో పోరాడాను మేడం. కానీ అక్కడ ఎవరూ లేరు, నా దురదృష్టం ఎవరూ రాలేదు. నేను వాటి నుంచి కాపాడుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేశాను. నా ఎన్నిలో వణుకు పుట్టింది, నన్ను ఇవి చీల్చేసాయి, నన్ను ఇంక చంపేసాయి అనుకున్నాను. చాలా సేపు పోరాడి లాస్ట్ కి నేను వచ్చేసరికి, కొంచెం ముందుకు వచ్చేసరికి మేడం, ఎవరో పైనుంచి ఒక గిన్నె ఇసిరారు. ఆ గిన్నె సౌండ్ కి 2 అడుగులు వెనక్కి వేసాయి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నా మీద దాడి చేయబోయాయి. నేను వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో కింద పడిపోయాను. మళ్ళీ కింద పడగానే నా కాలు ఒక డాగ్ పట్టేసిందండి, ఒక డాగ్ ఏమో మోచేయి పట్టేసింది. మళ్ళీ నా చేతిలో ఫోన్ తీసుకుని ఆ 2 వాటిని కొట్టి నేను పైకి లేచి, నేను ఇంకొంచెం ముందుకు రాగానే ఒక కార్ అయినా ఒక బైక్ అయినా వచ్చారు. వాళ్ళిద్దరూ చూసి ఆ డాగ్స్ కొంచెం వెనక్కి జరిగాయి. కానీ నేను కింద పడిపోయినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఈ రోజు నా చావు ఖాయమైపోయింది, నాకు దేవుడే కాపాడాలి. నేను అసలు బ్రతకని ఇంకా అనుకున్నాను మేడం. కానీ నేను బ్రతికి ఈ రోజు ఇలా ఉన్నానంటే దేవుడు దయ మేడం. నాలాగా ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నాను. నిజంగా అండి, ఆ క్షణం అసలు అంటే ఒక రకంగా చావు అంచుల దాకా వెళ్ళొచ్చినట్టు. ఒక్కటి అన్ని కుక్కలు మీద పడినప్పుడు మీరు ఒకసారి ఆ కారులు మధ్యలోకి వెళ్ళిపోయారు. ఏమాత్రం అందులో ఇరుక్కుపోయినా, 2 కారులు మధ్యలో మీరు పడిపోయి ఉన్నా, అవన్నీ వచ్చి దాడి చేస్తే మళ్ళీ మీరు అక్కడ లెగ్గలిగే వాళ్ళు కాదు. రెండోసారి మళ్ళీ
ఓకే మేడం, నేను అదే ఆలోచించాను మేడం. ఈ కార్ల మధ్యలో నేను ఉంటే నేను ఇక్కడ పడ్డానంటే నన్ను ఎవరు చూడరు అని చెప్పి నేను వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ వాటిని కొడుతున్నాను మేడం ఫోన్ తోటి. అయినా సరే అవి ఏం చేస్తున్నాయంటే చుట్టూ రౌండ్ అప్ చేసేసాయి, చాలా తెలివిగా చేసాయండి అవి కూడా, చాలా రౌండ్ గా చుట్టేసి నన్ను ఎటు కదలకంతా చేస్తున్నాయి. ముందును కొడితే వెనక్కి అటాక్ చేస్తున్నాయి, వెనక్కి కొడితే ముందు అటాక్ చేస్తున్నాయి. నిజంగా నేను తప్పించుకోవడం గాడ్ గ్రేట్ మేడం. ఖచ్చితంగా. అయితే రాజేశ్వరి గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మీరు గతంలో చూసుంటారు, చాలా సార్లు న్యూస్ లో వచ్చిన చిన్న పిల్లల్ని పాపం, మీరు పెద్దవాళ్ళు, మీరు మీ చేతిలో ఫోన్ ఉంది కనీసం, దాంతో ఏదో మీరు మిమ్మల్ని మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అయితే కనీసం ఆ చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక్క కుక్కను చూస్తేనే పాపం కదా. ఎంతమంది చిన్నపిల్లలు ఉంటే మాత్రం స్పాట్ లో చచ్చిపోతారు. చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా చూసుంటారుగా మీరు ఆ మధ్య. ఎంత దారుణంగా వాళ్ళు కకావికలం అయిపోతారు, కాపాడే వాళ్ళు ఎవ్వరన్నా దొరుకుతారా అని ఆ క్షణంలో. అది ఫేస్ చేసిన వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళొచ్చుని మీకు తెలుస్తుంది. సరే, చిన్న పిల్లలైనా వృద్ధులైనా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరు, చేసుకోలేరు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ లో అండి జెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు, జెంట్స్ కూడా చనిపోయారు, మీకు తెలుసో లేదో. చూసాం మేడం నిన్నటికి నిన్న వేరే చోట మేడం, ఒక బాయ్ది ఆయన బండి ఎక్కుతుంటుంటే ఒక కండ పట్టుకొని లాగేసింది ఒక కుక్క సైలెంట్ గా వచ్చి. నిన్ననే ఈ సంఘటన జరిగింది, మీ దాకా అది వచ్చి ఉండకపోవచ్చు. కండ పట్టుకొని లాగేసి చినకలేలు పీకేసింది మేడం. ఓ మై గాడ్, అది మీ దాకా రాలేదు కానీ చినకలేలు పీకేసింది. ఎక్కడండి, ఏ ప్లేస్ లో? అది మా ఇంటి ఎదురుగా ఒక ఆయన షాప్ పెట్టుకున్నారు. అక్కడే మీ ఏరియాలోనే? మా ఏరియాలో కాదు మేడం, బయట. అదే, ఐ మీన్ నియర్ చిత్రపురి కాలనీ దగ్గరలో. ఆ చిత్రపురి కాలనీ కొంచెం బయట మేడం, షాప్ దగ్గర అలా జరిగింది మేడం. ఓకే. చాలా దారుణం జరిగింది మేడం మరుసటి రోజు. అంతకు ముందు రోజు కూడా చాలా ఊర్ల నుంచి ఫోన్లు వస్తాయి మేడం, మా చుట్టాలు బంధువులు ఇలా చాలా దగ్గర కుక్కలు దాడులు చేస్తున్నాయమ్మా, నీ మీద దాడి చేసేయని మా వాళ్ళంతా నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఎక్కడికక్కడ ఈ కుక్కల బాధ చాలా ఎక్కువ ఉంది మేడం. కానీ గవర్నమెంట్ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. మేము కుక్కలను చంపమండం లేదు, మేము కుక్కలను కొట్టమండం లేదు, కానీ దూరంగా మనుషులకు దూరంగా వాటిని పెట్టి వాటి ఫీడింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. అంతేకాకుండా ముసలి వాళ్ళు ఈ చిన్న పిల్లలు అసలు తప్పించుకోలేరు మేడం, వాటి మీద పిల్లల మీద ముసలి వాళ్ళ మీద దాడి చేస్తే స్పాట్ లో చచ్చిపోతారు మేడం. అంతేకాకుండా ఇంకా మా ఏరియాలో అయితే చాలా చాలా అంటే చాలా కుక్కలు ఉన్నాయి, 40 కుక్కలు ఉన్నాయి మా ఏరియాలోనే. 20 కుక్కల దాకా తీసుకెళ్లారు, ఇంకా 20 కుక్కల దాకా ఉన్నాయి మేడం. అవి కూడా తీసుకొని వెళ్ళిపోతే మంచిదని మేము అనుకుంటున్నాం మేడం. చాలా దారుణం చేస్తాం. అయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే టైంలో మీరు ఒకసారి అది మీరు చెప్పారు కింద పడినప్పుడు ఇక బతకలేను అనుకున్నానని, రెండు కుక్కలు గట్టిగా అంటే ఇటు చేతి మీద కాలు మీద ఇక కొరికేసినప్పుడు ఇక లేవడం చాలా కష్టం. మీరు అక్కడ లేవడమే మీరు బతికారు నిజానికి. అవును మేడం, నా చేతిలో ఫోన్ తో అటు మూతి మీద కొట్టి నేను లేచాను మేడం. ఫోన్ తోని ఆ కాలు పట్టుకున్న కుక్కకి కొట్టాను, చెయ్యి పట్టుకున్న కుక్కకి కూడా మూతి మీద కొట్టి నేను పైకి లేచాను మేడం. అదే ఏ గొంతు దగ్గరకో ఒక కుక్క వచ్చేసింది అంటే కనుక మీరు కింద పడినప్పుడు అసలు నేను బ్రతకను మేడం. నేను ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయాను, నేను చనిపోయాను అనుకున్నాను. ఎందుకంటే నా బాడీ అంతా షేక్ వచ్చేసి వణుకొచ్చేసింది మేడం, కాళ్ళు చేతులు వణుకుపోయి గుండె ఆటూ బీట్ వస్తే ఎంత స్పీడ్ గా కొట్టుకుందంటే ఇంక చనిపోయాననే అనుకున్నాను మేడం. కానీ బ్రతికి ఈ రోజు ఇలా మీతో మాట్లాడుతున్నానంటే దేవుడు ఇచ్చిన ఆయుష్యం మేడం నాకైతే. ఖచ్చితంగా ఖచ్చితంగా. అయితే మీరు ఎండింగ్ వెళ్లే వరకు ఒక బైక్ వచ్చింది, ఇక మీరు ఆ బైక్ ని పట్టుకొని ఇక మీరు అసలు అప్సెట్ అయిపోయినట్టున్నారు అప్పటికే. బైక్ ని పట్టుకున్నాను, నన్ను నేను ఇంకా బాడీ మొత్తం వదిలేస్తాను మేడం, నా బాడీ తెలుస్తుంది. అబ్బాయి మీద పడిపోయి నన్ను కాపాడు బాబు అని అబ్బాయిని అంటే భయపడకండి ఆంటీ వాయి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయి భయపడకండి ఆంటీ అని నన్ను అక్కడ కూర్చోబెట్టే అబ్బాయి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. కానీ నేను ఆ టైంలో నీళ్ళు తీసుకోలేదు, నాకు ఎక్కడెక్కడ కొరికాయో ఇంకా అవి వేరే స్త్రీ వచ్చి నన్ను హెల్ప్ చేసి ఇంటి దాకా నన్ను చేర్చారు. కారు కారు కూడా చాలా స్లోగా వచ్చి అలా వెళ్ళిపోయింది, కానీ కారు నుంచి సడన్ గా ఎవరు దిగి అదేం చేయలేదు మేడం. కనీసం నేను అనేది అదే, కుక్కలకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదు మేడం. కుక్కల్ని ప్రేమించిన వాళ్ళు మనుషుల్ని కూడా ప్రేమించాలి కదా మేడం. కుక్కలకు విలువ ఇస్తున్నారు, మనుషులకు విలువ ఇవ్వట్లేదు. నేనంత సఫర్ అయ్యాను కానీ ఆ కారు అయిన కనీసం దిగి
ఏమా బాగున్నారా, ఎలా ఉంది, ఈ కుక్కలు ఏం చేస్తే మిమ్మల్ని కరి చేసాయి అని ఒక్క మాట కూడా అడగలేదు, అలాగే వెళ్ళిపోయారు. ఈ బైక్ అబ్బాయి మాత్రమే నాకు సహాయం చేశాడు, కానీ కారు ఆయన దిగి కూడా అడగలేదు, నా వైపు చూడలేదు, వెంటనే వెళ్ళిపోయాడు మేడం. అదే తెలుస్తుంది, అక్కడ కారు చాలా స్లోగా అన్ని కుక్కలు వస్తుంటే కూడా ఆ కారు గనక ఆయన లెఫ్ట్ తిప్పి కారు గనస్తే కుక్కల మీదకి ఆయన కొంచెం రైజ్ చేసిన హారన్ కొట్టినా, కనీసం హారన్ ఆయన రైజ్ చేసినా సరే కుక్కలు వెళ్ళిపోయి ఉండేవి. ఆయన చాలా స్లోగా కామ్ గా అసలు ఏం పట్టినట్టుగా ఒక మహిళ అక్కడ వెళ్ళిపోవడం అది అది కూడా చాలా బాగా అనిపించింది మేడం. నేనైతే హెల్ప్ కే ఎదురు చూశాను మేడం, ఎవరో ఒకరు వస్తారు నాకు సాయం చేస్తారు నా ప్రాణం కాపాడుకుంటాను అనుకున్నాను, కానీ నేను పడిపోయినప్పుడు అయితే నా ప్రాణాలు నేను పోగొట్టుకున్నాను అనుకున్నాను. ఎందుకంటే ఆ కుక్కలు నిజంగా మీరు చెప్పినట్టు మెడ కట్టేసిన, నా ముఖం పీకేసిన, అసలు నేను ఏం చేయలేను మేడం, కదలలేని పరిస్థితుల్లో నన్ను అవి ఏం చేసినో నాకు తెలియదు. అసలు చావు నుంచి తప్పించుకొని బయటకు వచ్చాను మేడం ఈరోజు. నేను పడిపోయినందుకు నా వీపులో బోన్ కూడా ఏమైందో తెలీదు, నడవలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, బోన్ ప్రాబ్లం అయింది మేడం. చిత్రపురి కాలనీ అంటే మీకు అంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక కాలనీ అండర్ సొసైటీ ఉంటుంది, అన్ని రకాలుగా అందరూ ఒకరికొకరు కాస్త తెలిసిన వాళ్లే ఉంటారు, ఒక కమ్యూనిటీ ఇదిలో ఉంటుంది కదండి. ఉంటుంది సార్, ఉంటుంది మేడం. ఎందుకు మరి దాన్ని మీరు అంటే మీ సొసైటీ ముందు పెట్టడం కానీ ఇదన్నీ ఎందుకు చూసి కూడా ఎందుకు అది ప్రాబ్లం ఎందుకు అయింది అంటారు? మేము ఆల్రెడీ సొసైటీ వాళ్ళకి చాలా కుక్కలు దాడి చేసినప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ కంప్లైంట్ చేసాం మేడం. మేము కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఇది గవర్నమెంట్ కి చెప్పారండి. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వచ్చి కుక్కలను తీసుకెళ్లారు, తీసుకెళ్లి మళ్ళీ రెండో రోజు తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టేశారు. అలా ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తున్నారంటే లేదు లేదు వాటికి ఇంజెక్షన్ ఇస్తున్నాము, మళ్ళీ ఇక్కడే వదిలేయాలి, వాటిని చంపే రూల్స్ లేవు, వాటిని ఏం చేయకూడదు అన్నారు. సరే దూరంగా వదిలేయండి అంటే ఆ రూల్స్ మా దగ్గర లేవు అన్నారు. సరే మరి ఎవరికి చెప్పాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చెప్పినా ఏం చేసేది ఏమీ లేదు, ఈ కుక్కల గురించి ఎవరైనా కేసు పెట్టినా ఏది పెట్టినా ఏ రూల్స్ చెల్లవు అని అన్నారండి. ఇదేంటి, ఇది ఎక్కడ అన్యాయం, కుక్కల గురికి మరి కంప్లైంట్ ఇస్తే ఏ రూల్స్ పనిచేయలేనప్పుడు మరి ఆ డాక్స్ మన మీద సొసైటీస్ జిహెచ్ఎంసి అన్ని అన్ని విభాగాలు పనిచేయాలండి. కానీ ఒకటి ఒకటి ఇప్పుడు మీ మీ హస్బెండ్ స్టంట్ మాస్టర్ బద్రి గారు, స్టంట్ ఫైటరు రామలక్ష్మణులు ఇద్దరు ఒక దగ్గర పనిచేస్తూ ఉంటారు కదా, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, నా భార్య నిజంగా ప్రాణాలతో బతికింది, ఆయన చాలా ఎమోషనల్ గా ఒక వీడియో ఆవిడ పంపించినట్టు ఉన్నారు. సో మొత్తంగా అంటే రామలక్ష్మణుల దగ్గర చేసిన చేస్తున్న ఆ ఫైట్ అంటే ఆ ఫైటింగ్ స్కిల్స్ మేబీ భారీగా మీరు కూడా మీ భర్తవి అందిపుచ్చుకున్నట్టున్నారు. నిజంగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా ఎంత బ్యాలెన్స్డ్గా అలా వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. సరే అంటే మీ వాళ్ళు చేసేదైనా కనీసం అది యాక్టింగ్లో జరిగే ఫైట్, కానీ మీరు రియల్ ఫైట్ చేశారు. నాకైతే మా ఆయన గారు చాలా డేర్ గా ఉంటారు మేడం, ఆయన డేర్ చూస్తే నేను డేర్ గా ఉండాలి తప్ప ఇంకంతకు మించి ఏం లేదు మేడం. ఎందుకంటే ఆయన డైరీ చెప్తారు, ఆల్రెడీ నేను వాకింగ్కి వెళ్తున్నానని ఆయనకి తెలుసు, ఆయన డైలీ చెప్తారు కుక్కలు ఉన్నా నువ్వు భయపడకు జాగ్రత్త, కుక్కలు ఉన్నా నువ్వు భయపడకు జాగ్రత్త అని చెప్తారు మేడం. ఆయన చెప్పే ధైర్యం కూడా నాకు కొద్దిగా ఉంది మేడం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మీద ఈ కుక్కలు దాడి చేస్తుంటే కొద్దిగా వింటున్నాను కదా మేడం, విన్నప్పుడు కొంచెం అయ్యో ఇలా చేసాయి ఇలా మనం ఇలా ఉండాలి అన్నట్టుగా కొద్దిగా అనిపించింది. అంతేకాకుండా నా మీద ఒకటి రెండు అటాక్ చేస్తే ఏమో తెలియదు కానీ ఇన్ని కుక్కలు అటాక్ చేసేసరికి అదే అంటుందా మీ మీ హస్బెండ్ కానీ లేదండి ఎవరైనా మూవీస్ లో చేసే అంటే రియల్ ఫైట్స్ వేరు రియల్ ఫైట్స్ వేరు. లిటరల్లీ ఆయన ఆయన ఆల్రెడీ ఒక స్టంట్ ఫైటర్ అయ్యుండి తన భార్య రియల్ ఫైట్ చేసి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక గర్వంగా ఉంటుంది. అంతేకాదండి మీరు చాలా మందికి ఈరోజు ఒక చాలా రోల్ మోడల్ అంటే ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం కూడగట్టుకొని ఎలా బయటపడాలి అనేది, చేతులు ఎత్తేసారా ఆ క్షణం ప్రాణాలు పోయినట్టే పోరాడాలి. పరిగెట్టినా ప్రాణం పోతుందండి, చేతులు ముడుచుకున్నా ప్రాణం పోతుందండి. చేతులతో నేను కొద్దిగా అట్ని ఇలా ఇలా బెదిరించడం వల్ల నేను బెదిరిస్తున్నానని అవి అలా రౌండ్ అప్ గా ఆగాయి తప్ప అయినా వెనక్కి నేను కొడుతుంటే ముందుకు దాడి చేస్తున్నాయి,
ముందుకు కొడుతుంటే వెనక దాడి చేస్తున్నాయి. అంత దారుణమైన పరిస్థితి ఎవరికి రావద్దు మేడం. రెడ్డి ఏదేమైనా మీరు అంటే ఒకటి చాలా తెలివిగా వాటిల్ని కూడా ఇది చేయకుండా మీరు పారిపోతున్నట్టు వాటికి ఏం చూపించకుండా ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారేమో అని చూసుకుంటూ కింద పడకుండా అక్కడ వరకు మీరు చేసిన పోరాటం చాలా చాకచక్యంగా గ్రేట్ అండి, గ్రేట్ రాజేశ్వరి గారు. నిజంగా మీరు అన్నట్టు మిమ్మల్ని దేవుడే కాపాడాడు, మీ బలం, మీ హస్బెండ్ మీకు ఇచ్చిన ధైర్యం అన్ని రకాలుగా మీకు నిలబడ్డాయి. ప్రతి అంటే సరే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేస్తాయి, సొసైటీలు అందరూ, ఇక్కడ ఇంత పెద్ద కార్లు అన్ని చోట్ల ఉన్న దగ్గరే ఒక మనిషి లేరు అంటే ఇక అసలు మనుషులు లేని ప్రదేశాల్లో దాడి చేస్తే ఇక బతికే అవకాశమే లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి చోట దాడి జరిగినా తమను తాము ఎలా కాపాడుకోవాలో మీ ఇన్సిడెంట్ అయితే మొత్తం సమాజానికి తెలియజేస్తుందండి. రైట్, అందుకే మహా న్యూస్ ఈ పరిస్థితిని ఒకసారి అందరికీ తెలియజేయాలని మిమ్మల్ని తీసుకున్నామండి. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు.